క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద ఇలా వచ్చి సమయం వృధా చేసుకోవద్దంటూ ఒక రకంగా హింటే ఇచ్చారు. కిర్లంపూడి వేదికగా గంట గంటకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా రాజకీయాల్లో పెను మార్పులే జరుగుతున్నాయి. ఒకపక్క వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలపై కసరత్తు చేస్తూ ఉంది, మరోవైపు మూడో విడత జాబితా కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది 21 మంది ఎమ్మెల్యేలతో. అంటే మొదటి విడతలో దాదాపు 38 మంది ఆ స్థానాలకు సంబంధించి కూడా ఫోకస్ చేసిన వైసీపీ ఇప్పుడు 21 మంది సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా కసరత్తు ఆ ప్లేసెస్ గురించి. ఈ నేపథ్యంలో కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి నేతలు మారుతున్న పరిస్థితి, అంటే టికెట్ దక్కదు మనకి ఇక్కడ స్థానం లేదు అని తెలుసుకున్న వారంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు అనేవి రోజుకో తీరులో మారుతున్నాయి. ఇక మనం ముద్రగడ టాపిక్ గురించే చూసుకుందాం. చాలామంది నేతలు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరి వైపు కూడా అయితే పవన్ కళ్యాణ్ లేదా ముద్రగడ అన్నట్టుగా మారిన పరిస్థితి. సో ఇప్పుడు ముద్రగడ టీడీపీకి లేదా జనసేనలోకి రావడం వల్ల రెండు పార్టీలు కాదు, జనసేనకు కావచ్చు లేదా టీడీపీకి వస్తే టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కీలక మంత్రి కూడా ముద్రగడతో ఫోన్ కాల్ మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, నా డెసిషన్ నేను తీసుకున్నా, అయితే టీడీపీ లేదా ఇక జనసేన, అంతే తప్ప వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో ముద్రగడను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారని, పార్టీలోకి ఆహ్వానించబోతున్నారనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఇక ఏపీలో నెలకొన్న ఈ పరిస్థితులకు సంబంధించి మాట్లాడడానికి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనకి గాయత్రి గారు, టీడీపీ నాయకులు. అదేవిధంగా బొలిసిట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడేపల్లిగూడెం నుంచి, మరియు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు. ఈరోజు డిబేట్లో పాల్గొన్న మీ ముగ్గురికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ అండి. ముందుగా కృష్ణాంజనేయులు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే. ఎలా చూడాలి ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు సంబంధించి? ముద్రగడని కీలక నేత కలిశారు, ఆయన ఒకటే క్లారిటీ ఇచ్చారు, అయితే టీడీపీ లేదా జనసేన, అంతే తప్ప వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదు, త్రిమూర్తులు వచ్చినా దీనిలో మార్పు ఉండదు అన్నట్టుగా ఒక రకంగా క్లారిటీ ఇచ్చేశారు. సో మీరు ఎలా చూస్తారు కృష్ణాంజనేయులు గారు? చందు గారు నమస్తే. గుడ్ మార్నింగ్ చెప్పండి. నమస్కారం. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతగా కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్నటువంటి నాయకులు, అదేవిధంగా మంచి పొలిటికల్ లీడర్ కూడా, సీనియర్ పొలిటికల్ లీడరు. ఆయన కొన్నాళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా వాళ్ళ కోడలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఈ విధంగా కొంత నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఎందుకు ఇలాంటి ప్రచారం వచ్చింది అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం, ఆ తర్వాత ముద్రగడ రెస్పాండ్ అవ్వటం, అవసరమైతే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ మీద అని కూడా వ్యాఖ్యలు చేశాను. ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో జనసేనకు వ్యతిరేకంగా ముద్రగడ కుటుంబం వస్తే కొంత జనసేనకి, జనసేన తెలుగుదేశం కుటుంబానికి నష్టం జరగవచ్చు అని అందరూ భావించారు. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లేదానికి మరి బహుశా ధైర్యం చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఒక లేఖ కూడా రాసి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు వాళ్ళన్నింటిని నేను స్వీకరిస్తాను, మా జనసేన డోర్లు ఎప్పుడు కూడా తెలిసే ఉంటే అలాంటి నాయకులందరికీ కూడా అని ఒక సానుకూల పరమైనటువంటి లేఖ రాశారు. దానికి ముద్రగడ కొంత సానుకూలంగా స్పందించినట్టుగా కనబడుతుంది. దాంతో పాటుగా జనసేన నాయకులు పొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు మన డిబేట్ లో ఉన్నారు. ఆయన మంచి పేరు ఉంది గోదావరి జిల్లాలో. ఆయన నేరుగా వెళ్ళి ముద్రగడ పద్మనాభం కలవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ వెళ్ళి కలవటం, వీళ్ళు సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా, అంటే కాపు సామాజిక వర్గం అంతా జనసేన వైపు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అధికార పక్షం మీద వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఇదే గోదావరి జిల్లాకి వెళ్ళి కిల్లంపూడి సమీపంలోనే
నేను కాపు రిజర్వేషన్ కు సంబంధించినటువంటి దాని మీద నేను హామీ ఇవ్వలేను అనేటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కాపులకు ఇవ్వాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి ఈ. దీని మీద కొంత కాపుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ ఎన్నికల్లో ఎటుకలో కూడా అందరూ జనసేన వైపు ఉండాలని, జనసేన తెలుగుదేశంతో బొత్తులో ఉంది కాబట్టి ఈ కూటమికే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా జనసేన వైపు రావటం అనేటువంటిది చాలా మంచి పరిణామం కిందనే చెప్పొచ్చు. ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. బహుశా ఇంకా ఏమి దీంట్లో గందరగోళం కానీ ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నాయని నేను అనుకోవటం అంటే, ఎట్లాగూ బొత్స శ్రీనివాస్ గారు క్లారిటీ ఇస్తారు కాబట్టి ముద్రగడ పద్మనాభం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అసలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా దగ్గర రానక్కర్లేదు, చర్చ జరపడం లేదు, నేను జరితే జనసేనలో చేరుతాను లేదంటే తెలుగుదేశంలో చేరుతాను. ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేస్తుంది ఏంటి అంటే, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా వేధింపులకు గురి చేసింది అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవును, ఇప్పుడు మొత్తమే నేరుగా జనసేన తెలుగుదేశం కూటమికి మద్దతు ఇస్తే కానీ వాళ్ళ పార్టీలో కానీ పేరితే ఈ విధమైనటువంటి ప్రచారానికి కొంత తెర పడేటానికి అవకాశం ఉండొచ్చు. రాజకీయంగా కూడా ఇది కొంత జనసేన తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే. రైట్, కృష్ణాంజలి గారు, మనకి గాయత్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గాయత్రి గారు,